నేను ఒక్కొక్క నేమ్ చెప్తాను, వాళ్ళలో మీకు నచ్చిన విషయం కానీ మీకు అనిపించింది ఏదైనా సరే చెప్పొచ్చు ఒక లైన్లో. ఫస్ట్ కేసీఆర్ గారు 100% మాట ఇచ్చిన ప్రకారంగా నిలబడతాడు, ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తాడు. అదేవిధంగా డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ రూపురేఖలు మార్చే విధంగా అన్ని ఆలోచనలు ఉన్నటువంటి, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఏకైక నాయకుడు కేసీఆర్. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గతంలో చేసినటువంటి ఒక కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ కానీ అదర్ దాన్ అంతేవరకు పరిమితమైంది. నిధులు లేనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు. ఆనాడు ఉన్నటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి 100% హార్డ్ వర్కర్, అంతవరకే పరిమితం. రైట్. వైఎస్ఆర్. వైఎస్ఆర్ రాజకీయ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులలో ఉన్నటువంటి వ్యక్తే, కానీ కొంతవరకు అవగాహన ఆలోచన లేనటువంటి, తెలంగాణకు నష్టం జరిగినటువంటి వ్యక్తులలో ఆయన ఒకడు. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ రాజకీయ అవగాహన ఆలోచన ఉన్నటువంటి, ఇప్పుడిప్పుడే జరుగుతూ ఉంది కాబట్టి అది ప్రజలు నిర్ణయిస్తారు. రైట్. మీకు రాజకీయాల్లోకి వచ్చాక గుడ్ ఫ్రెండ్ అనుకునే వ్యక్తి ఎవరు? పార్టీలకు అతీతంగా చెప్పండి. మీ పార్టీ అయినా పర్లేదు, అపోజిషన్లో ఉన్నా పర్లేదు, మంచి స్నేహితుడు. స్నేహితుడు అనేది రాజకీయాలలో ఒక పేరు చెప్తే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారని ఆలోచిస్తున్నారా? స్నేహితుడు రాజకీయాలలో ఉండరా? స్నేహితులు అనేది కాదు, మంచి ఆలోచన రెండు వ్యక్తులలో ఒక అవేర్నెస్ అన్ని విధాలా ఉండినటువంటి వ్యక్తులే దగ్గరుంటారు. రైట్. చీ అనుకున్న రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారా? చిచ్చి ఏంటి ఈ వ్యక్తి అనుకున్న పర్సన్? నా అపోజిట్ పేరు చెప్పండి. నా ఉన్న వ్యక్తి, నా అపోజిట్ చెప్పమంటారా? 3 సార్లు ఓడిపోయిన వ్యక్తి. మల్లెడ్డి రంగారెడ్డి గారు 3 సార్లు ఓడిపోయిన వ్యక్తి అంటున్నా. రైట్. పేరు చెప్పాలంటే కూడా నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఓకే. వావ్ అనుకున్న వ్యక్తి రాజకీయాల్లో? ఎట్రి కొట్టబోయే కేసీఆర్. ఓహో. ఓకే. మోదీ గారు ఒక లైన్లో ఆయన గురించి. ఓ స్టడీ చేసి కింది స్థాయిలో జనాలకు ఏం చేయాలనేది అవగాహన లేనటువంటి వ్యక్తి అండి, నేను గ్యారంటీ చెప్తాను. రైట్. రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు కదా, ఆయన మాటలతోటి గారడి చేసే వ్యక్తి, అంతవరకే పరిమితం. ఓకే. మల్లారెడ్డి గారు. ఏ మల్లారెడ్డి? మీ మల్లారెడ్డి గారు ఆలోచన ఏదో నడిపిస్తాడు అంతవరకే. ఓకే. సో రఘునందన్ గారు. రఘునందన్ బీజేపీ వ్యవస్థలో ఉన్నటువంటి, మాకు ఎంత పెద్ద టచ్ ఉండదు. మాటలలో ఉన్నటువంటి వ్యక్తి, హార్డ్ వర్క్ ఉంటాడా లేడా తెలియదు. నిధులు లేనటువంటి పరిస్థితి, ఎవరినైనా మాట్లాడే వ్యక్తి, ఎట్లయినా మాట్లాడే మాటకారి. ఆ మాటకారి అంటే వాళ్ళ సొంత పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మాట్లాడడం జరుగుతుంది, అది సిస్టంలో ఉన్నటువంటి పరిస్థితి. ఓకే. బండి సంజయ్ గారు. ఇవన్నిటికీ నేను కామెంట్ చేయనండి. నో కామెంట్. నో కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు. నమస్కారం. థ్యాంక్ యూ.